డోరేమాన్ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి వెళ్ళి ఈవినింగ్ పడుకునే వరకు మనం పిచ్చి పిచ్చిగా చూసిన యానిమేటెడ్ సిరీస్ డోరేమాన్. అదే కాదు, ప్రపంచంలో హైయెస్ట్ పాపులారిటీ ఉండి ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ వచ్చేసి డోరేమాన్. అంతేకాదు 2008లో జపాన్లో యానిమీ అంబాసిడర్గా అపాయింట్ చేయబడిన ఏకైక క్యారెక్టర్ డోరేమాన్. మన చైల్డ్హుడ్లో ఇంత ఇంపార్టెంట్ థింగ్ ప్లే చేసింది డోరేమాన్ సిరీస్. ఈ డోరేమాన్ సిరీస్ నిజమంటే నమ్ముతారా? ఈ నోబితా అండ్ డోరేమాన్ నిజంగా ఉన్నారంటే నమ్మగలరా? సో ఆ కథ నేను చెప్తాను. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్ స్టార్ట్ అవర్ షో. దిస్ కేవ్ ద వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ మూవీ లవర్స్ అండ్ ద మూవీ మేకర్స్ జల్సా పీడియా. ఇంకే నాకు కొంచెం హెల్ప్ చేయడానికి కామెంట్లో రోడ్ టు 50K అని మీరు చిన్నగా కామెంట్ చేయండి. దానికి 1 సెకండ్ కూడా పట్టదు కానీ నాకు చాలా ఉపయోగపడుతుంది. మీ దగ్గర కొంచెం ఆ హెల్ప్ ఒక చిన్న హెల్ప్ అడుగుతున్నాను ఈ వీడియోస్కి. సో ప్లీజ్ అది మాత్రం మర్చిపోకండి. వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. స్టోరీ ప్రకారం డోరేమాన్ 22nd సెంచరీ నుండి వచ్చాడు, అంటే డోరేమాన్ ఫ్యూచర్ నుండి వచ్చాడు అన్నమాట. కామిక్ మ్యాగజైన్స్ ప్రకారం డోరేమాన్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 3rd September 2112, అంటే మనకన్నా 100 ఇయర్స్ ముందు నుండి వచ్చాడు అని. ముందు అసలు ఈ నోబితా ఎవరో తెలుసుకుందాం. మనకి తెలిసినంత వరకు నోబితా ఒక స్కూల్ అబ్బాయి, తన బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి డోరేమాన్. అసలు విషయానికి వస్తే, అసలు నోబితా నిజంగా ఉన్నాడా? ఉంటే మన ఫ్యూచర్లో ఉన్న డోరేమాన్ బెస్ట్ ఫ్రెండ్ అవ్వడం నిజమా? జపాన్లో నోబితా హిరోసో అనే 9 ఇయర్స్ ఓల్డ్ బాయ్ ఉండేవాడు. అతనికి ఉన్న స్కిజోఫ్రెనియా అనే డిజీజ్ వల్ల నోబితా లేనివి ఉన్నట్టు ఊహించుకునేవాడు. అంటే అర్థమైందా ఎవరిని ఊహించుకున్నాడో? ఎస్, డోరేమాన్ని ఊహించుకున్నాడు. ఈ విషయం తెలియగానే తన ఫ్రెండ్స్ మాటలు అండ్ నోబితాకి ఉన్న ఒకే ఒక్క బెస్ట్ ఫ్రెండ్ అనుకునే డోరేమాన్ అబద్ధం అని తెలిసాక నోబితా అది తట్టుకోలేక చనిపోయాడు. ఈ స్టోరీని ఇన్స్పైర్ చేసుకొని హిరోసో మోటో ఈ డోరేమాన్ సిరీస్ని రాశారు అని అన్ని వెబ్సైట్లో చెప్పిన స్టోరీ ఇది. బట్ అసలు రియల్ స్టోరీ ఏంటంటే, డోరేమాన్ నోబితా అంతా ఫిక్షనల్ స్టోరీ. నిజంగా ఎవ్వరూ లేరు. ఈ స్టోరీ క్రియేటర్సే రాశారని వాళ్ళే హిరోషి పబ్లికల్గా అనౌన్స్ చేశారు. అయినా కూడా రియల్ స్టోరీ, ద డార్క్ ట్రూత్ ఆఫ్ ద స్టోరీ, అసలు స్టోరీ, వాళ్ళు నిజంగా ఉన్న స్టోరీ, ద సెంటిమెంటల్ స్టోరీ అని ఇదే స్టోరీ చక్కర్లు కొడుతూ ఉంది యూట్యూబ్ నిండా, వెబ్సైట్స్ నిండా. ఇది అన్అఫీషియల్లీ ఫేక్ న్యూస్ అని మనకి బయటకు వచ్చింది, అయినా చెప్తున్నారు. సో నోబితా అండ్ డోరేమాన్ ఈజ్ ఏ ఫిక్షనల్ క్యారెక్టర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెనస్డే రోజు షిన్షాన్ గురించి చెప్తాను. కానీ షిన్షాన్ మాత్రం నేను చెప్పినట్టు ఇది అది మాత్రం ఒక ఫిక్షనల్ స్టోరీ, అదొక రియల్ స్టోరీ అని నేను చెప్పబోవడం లేదు. ద రియల్ స్టోరీ ఆఫ్ షిన్షాన్ అని చెప్పబోతున్నాను నేను. సో బయట వేరే వాళ్ళు ఈ ఫేస్ చూపించి ఇతనే షిన్షాన్, ఇతని స్టోరీ తీసుకున్నారు అని చాలా వీడియోస్ చేశారు. అది అసలు కానే కాదు. నేను స్టోరీ ఏంటో నేను ఈ వెనస్డే రోజు చెప్పబోతున్నాను. వెయిట్ ఫర్ దట్ వీడియో. సో లాగింగ్ అవుట్ జల్సా పీడియా.